ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఎలాంటి వాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏది లేదు అంటే ఏది లేదు అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఈ యొక్క దేవాది దేవుణ్ణి మనం ఏ కోణంలో చూడాలి, ఏ కోణంలో చూడాలి, ఏ పేరుతో మనం పిలవాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక 5 విషయాలు మీకు అవుట్లైన్గా చెప్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు యుద్ధములను జరిగించే దేవుడు. హల్లెలూయా. ఆయన యుద్ధము చేసేటప్పుడు ఆయన స్వభావం ఎలా ఉంటుందండి? ఆయన యుద్ధం రాక కాదు. హల్లెలూయా. అసలు ఆయన యుద్ధాలు చేయడు. ఎందుకు చేయడు? ఆయన పేరేంటి? ఆయనకు ఒక నామం ఉన్నది. ఏంటి ఆ నామము? సైన్యములకు అధిపతి అగు యెహోవా. హల్లెలూయా. పరలోక సైన్య సమూహానికి, భూమి మీద ఉన్న సైన్య సమూహాల అన్నిటికి కూడా అధిపతి అయిన, అధిపతి అయినటువంటి యెహోవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరలోకములో, పరలోకములో ఒక గొప్ప యుద్ధము జరిగింది. ఏంటా యుద్ధము? సాతాను, సాతాను సంబంధికులందరూ కూడా ఏం చేసినారు? దేవుని మీద తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు చేసిన తర్వాత దేవుడు లేచి వారితో యుద్ధము చేసి వారిని వెళ్ళగొట్టలేదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి మీరు. మీకు గుర్తుండాలి. ఎవరు చెప్పరు ఇంత ఈ డీప్ సీక్రెట్? హల్లెలూయా. ఎవరు వెళ్ళగొట్టారు పరలోకం నుండి? సాతానును, సాతానుతో పాటు 300 మంది దూతలను ఎవరు వెళ్ళగొట్టారు పరలోకం నుండి? ఆ వెలుగులో నుండి చీకటిలోనికి ఎవరు త్రోసి వేసినారు? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము. సాతాన్తో యుద్ధము చేసేంత శక్తిహీనుడైనటువంటి దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ 8వ అధ్యాయం హల్లెలూయా. దేవునికి స్తోత్రము. ఓకే, 8వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 11వ వచనం. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 1/3 భాగమును మాచిపత్రి అంటే చేదాయను, నీళ్లు చేదైపోయినందున వాటి వలన